హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో మీ శ్రవంతి కృష్ణ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. సో థంబ్నైల్ చూసి మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మా ఇంటికి మళ్ళీ ఇంకొక కొత్త వస్తువు వచ్చేసింది అని అనుకుంటున్నారు కదా. ఎగ్జాక్ట్లీ అండి, మా ఇంటికి కొత్త వాక్యూమ్ క్లీనర్ వచ్చేసింది అన్నమాట. సో ఇదే మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు. నా కష్టాన్ని చూడలేక ఇంకా లాభం లేదు అని చెప్పేసి వాక్యూమ్ క్లీనర్ కొనిపెట్టారు. ఎందుకు కొనాల్సి వచ్చింది అనేది నేను వీడియోలో కూడా షేర్ చేసుకున్నానండి. ఇది కంపెనీ వచ్చేసి కార్చర్ WD3 మోడల్ మాట. దీని సక్షన్ పవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. అండ్ చాలా తక్కువ ఎనర్జీ కూడా యూజ్ చేసుకుంటుంది. అండ్ అంటే మన కరెంట్ కూడా అంత తక్కువే అవుతుంది మాట. అండ్ దీని వన్ ఆఫ్ ద స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే బోత్ వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ అండి. మనకి వెట్ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్లో చాలా తక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండర్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మాట. సో దీని ర్యాంక్ వచ్చేసి 3 or 2 ఉంటుంది. చాలా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నేను కాస్ట్ కూడా తర్వాత చెప్తాను. సో ఇది మ్యానుఫ్యాక్చర్డ్ డిజైన్డ్ ఎక్కడైంది అంటే జర్మనీ కంట్రీ నుండి మ్యానుఫ్యాక్చర్డ్ అయ్యింది మాట. సో చాలా టెక్నాలజీ అనేది చాలా చాలా బాగుంటుందండి. లైక్ బ్లోయర్ ఫంక్షనాలిటీ కానీ సక్షన్ పవర్ కానీ చాలా బాగుంటుంది. లైక్ 200 ఎయిర్ వ్యాట్స్ సక్షన్ పవర్ మాట. సో నేను ముందే చెప్పాను కదా, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ వచ్చేసి రొమానియా, అంటే జర్మనీ కంట్రీ నుండి వచ్చింది మాట. సో మోడల్ నేమ్ వచ్చేసి WD3 అండి. మీకు కావాలి అనుకుంటే అమెజాన్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నాలాగా ఎవరైనా వాక్యూమ్ క్లీనర్ కొనాలి అనుకునే వాళ్ళకి ఈ రివ్యూ అండ్ డెమో యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో దీని మీద ప్రైస్ యాజ్ యూజువల్గా చాలా ఎక్కువ ఉంటుంది మనకి ఏ ప్రోడక్ట్ కొన్నా. బట్ మనకి ఎంతకు వచ్చింది అంటే 6700కి వచ్చింది అమెజాన్లో. ఇంకా డీల్స్ ఏమన్నా ఉంటే 6300కి కూడా అట్లా కూడా వస్తుంది, లైక్ మీరు యూస్ చేసే కార్డ్స్ని బట్టి. అండ్ దీని వెయిట్ వచ్చేసి 7 kgs అండి, ఇంక్లూడింగ్ యాక్సెసరీస్ మాట. ఓన్లీ మెషిన్ అయితే 5 kg వెయిట్ ఒకటి ఉంటుంది. అండ్ 17 liter కెపాసిటీ అండి. సో మనకి అమెజాన్ నుండి ఆర్డర్ చేస్తే చాలా సేఫ్గా ప్రొడక్ట్ అనేది వస్తాయి కదా, బబుల్ ర్యాప్ అయ్యి మంచిగా వచ్చింది. సో ఇట్లాగా అన్ని యాక్సెసరీస్ అన్నీ నీట్గా లోపల ప్లేస్ చేసి ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. మనకి దీంతో పాటు మాన్యువల్ కూడా ఇస్తారు. చాలా చాలా క్లియర్గా ఉంటుంది అన్నమాట, ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఫిక్స్ చేసుకోవాలి అనేది. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ అండ్ ఎల్లో అండి. ఇది ఒక్క కలరే అవైలబిలిటీ ఉంది అన్నమాట కార్చర్ కంపెనీ ఈ మోడల్లో. సో కలర్ ఆప్షన్స్ అయితే మనకి లేవు. సో లోపల ఇట్లా ఓపెన్ చేస్తే మళ్ళీ మనకి ఒక పేపర్ డస్ట్ బ్యాగ్ అండ్ వాక్యూమ్ క్లీనర్కి ఫిక్స్ చేసుకునే వీల్స్ అండ్ ఇంకొక యాక్సెసరీ ట్యూబ్ అనేది ఇచ్చారు. మొత్తానికైతే ఇవి మాట ఇన్ని యాక్సెసరీస్ అయితే వచ్చాయి ఈ మోడల్తో. సో నేను ఎలా ఆన్ చేయాలి, ఎట్లా ఉంటాయి, ఏ యాక్సెసరీ ఎట్లా పనిచేసుకోవచ్చు అనేది కూడా మీకు ఇప్పుడు నేను చెప్పేస్తాను. సో దీని ఆపరేటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి, ఎవరికైనా ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. అండ్ పవర్ కేబుల్ కూడా మనకి పెద్దగానే వచ్చింది, అరౌండ్ 5 meters వచ్చింది అన్నమాట. సో హ్యాపీగా రూమ్లో క్లీన్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుంది అన్నమాట. అండ్ ఈ పవర్ కేబుల్ పెట్టుకోవడానికి వెనకాల ఇట్లాగా స్లాట్ లాగా హుక్ లాగా ఇచ్చారు అన్నమాట. నాకు ఇది అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వెనకాల యాక్సెసరీస్ పెట్టుకోవడానికి కూడా ఇట్లాగా కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మాట, ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోకుండా వెనకాలే మనం స్టోర్ చేసుకోవచ్చు మాట మంచిగా. అండ్ మనకి ఓపెన్ చేయడానికి, అటాచ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉందండి. ఇట్లాగా సైడ్ క్లిప్స్ తీయగానే మనకి ఓపెన్ అయిపోతుంది. లోపల అది కెపాసిటీ వచ్చేసి 17 liters మాట. సో మనం ఇట్లాగా జస్ట్ క్లిక్ చేస్తే హ్యాపీగా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట. మనము యూజ్ చేసేసుకోవచ్చు ఈజీగా. అండ్ మాన్యువల్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చాడండి. ఒకవేళ ఏమన్నా అర్థం కాకపోయినా మంచిగా అర్థమవుతుంది అన్నమాట మాన్యువల్ చూసేస్తే. ఇవి మాట వచ్చిన యాక్సెసరీస్ అయితే. సో ఫస్ట్ అయితే పేపర్ బ్యాగ్ ఒకటే ఇస్తాడండి. పేపర్ బ్యాగ్ మనం కావాలంటే ఎక్స్ట్రా కొనుక్కోవచ్చు, ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఎక్స్టెన్షన్ పైప్స్ లాగా యూజ్ అవుతాయి మాట. సో లెంతీ పైప్స్ అవి. సో ఇవేమో వాక్యూమ్ క్లీనర్కి ఫిక్స్ చేసుకోవడానికి వీల్స్. అండ్ ఇది వచ్చేసి విండోస్ అవి డస్టింగ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఒక నాజిల్ మాట. ఇదేమో బ్లోయర్కి యూజ్ అయ్యే నాజిల్. దీని
స్పెషల్ ఫీచర్ వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ కింద యూస్ చేసుకోవచ్చు అన్నాను కదా, సో వెట్ ఫ్లోర్ని సక్ చేయడానికి అది ఈ బ్రష్ యూజ్ అవుతుంది. లేదు అంటే కార్పెట్స్ అవి క్లీన్ చేసుకోవచ్చు, స్వీప్ చేసుకోవచ్చు ఫ్లోర్ని, సో ఆ బ్రష్ అందుకన్నమాట. ఇది వచ్చేసి హోస్ పైప్ అంటారండి. సో ఇది కూడా మనకి లెంత్ 2 meters అట్లాగా వచ్చింది అన్నమాట. సో జనరల్లీ ఆడవాళ్ళకి ఏదైనా కొత్త వస్తువు వస్తే దాని మీదే యూస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతారు కదా, నేను కూడా అంతేనండి. వచ్చిన ఈ 7 days అవుతుంది. ఈ 7 days ఏంటి అంటే నేను చాలా ఇంట్రెస్టెడ్గా ఎట్లా యూస్ చేయాలి, ఏంటి దీని ఫీచర్స్, ఏంటి ఆప్షన్స్, ఏంటి అన్నీ మాన్యువల్లో చూసుకుంటూ మొత్తం యూస్ చేసేసానమాట. ఈ 1 week చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మనకి ఇట్లాగా పేపర్ డస్ట్ బ్యాగ్ ఇచ్చాడు కదా, అది మనం ముందు ఫిక్స్ చేసేసుకోవాలి. సో ఏదైనా డస్ట్ మనం స్వీప్ చేస్తాం కదా ఫ్లోర్ని, సో ఆ డస్ట్ అంతా ఆ పేపర్ బ్యాగ్లో కలెక్ట్ అయిపోతుంది అన్నమాట. నాకైతే కలర్ వైజ్ కూడా చాలా బాగా నచ్చింది. యెల్లో అండ్ బ్లాక్ ఎక్కడున్నా సరే మంచి కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే ఒక్కొక్కటి ఫిక్స్ చేసేస్తాను. అండ్ చాలా ఈజీ అండి, నేను ముందే చెప్పాను కదా యూస్ చేయడం అయితే చాలా చాలా ఈజీ. అండ్ చాలామంది ఏంటి అంటే వ్యాక్యూమ్ క్లీనర్స్కి చాలా ఎక్కువ నాయిస్ వస్తుంది అని చెప్పేసి ఒక మిత్లో ఉంటారు. అఫ్ కోర్స్ ఎక్కువే వస్తుందండి, ఎందుకు అంటే ఆ పవర్ కూడా అంత యూజ్ చేసుకుంటుంది కదా, లైక్ సక్షన్ పవర్ అనేది. సో నాయిస్ అయితే ఉంటుంది బట్ మరీ అంత ఎక్కువగా అయితే ఉండదండి. సో ఇట్లాగా హోస్ పైప్ అనేది కనెక్ట్ చేసేసుకోవాలి నేను చూపించిన విధంగా. సో దానికి మనం యాక్సెసరీస్ ఏమన్నా పెట్టుకోవచ్చు అన్నమాట, డిపెండింగ్ అపాన్ అవర్ రిక్వైర్మెంట్. ఒక్కొక్కసారి మనం విండోస్లో ఉన్న దుమ్మునది క్లీన్ చేయాలి అనుకుంటే ఒక పైప్ పెట్టుకోవచ్చు. లేదు అంటే పైన సీలింగ్స్లో డస్ట్ చాలా ఉంటుంది కదా, సో అట్లాంటి వాటికి ఇప్పుడు చూపించే పైప్ యూస్ చేసి బ్లో చేయొచ్చు అన్నమాట, సోఫా కింద క్లీన్ చేసుకోవడానికి. సో అట్లాగా మన రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్క యాక్సెసరీని ఫిక్స్ చేసుకొని యూస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను కదా, ఈ లైక్ సన్నగా ఉన్న ఈ నాజిల్ యూస్ చేస్తే మనం విండోస్ క్లీన్ చేసుకోవడానికి చాలా చాలా యూజ్ అయింది. ఎస్పెషల్లీ కార్నర్స్లో దుమ్ములాగా ఉంటుంది కదా, అట్లాంటి వాటిని సక్ చేయడానికి చాలా బాగుంది అన్నమాట. అండ్ ఇలాగ ఎక్స్టెన్షన్ పైప్ అది పెట్టుకొని ఈ ఫ్లోర్ అది ఇట్లాగా స్వీప్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఇంకా లెంత్ కావాలి అనుకుంటే ఇంకొక పైప్ కూడా ఇచ్చారు కదా, మనకి యాక్చువల్లీ 2 pipes ఇచ్చాడు కాబట్టి, సో మన లెంత్ బట్టి మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ బ్రష్ అనేది ఫిక్స్ చేసేసుకొని హ్యాపీగా వెట్ ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు, డ్రై ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు, కార్పెట్స్ని క్లీన్ చేసుకోవచ్చు. సో చూసారా లెంత్ అయితే 4 meters అట్లాగా ఉందండి, నా హైట్కి సగం వచ్చింది అన్నమాట. సో మంచిగా ఉంది, 3.5 meters అట్లాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని ఇంకా రిగరస్గా టెస్ట్ చేశాను, ఇక్కడ మీకు చూపిస్తాను. సో దీని సక్షన్ పవర్ ఎలాగుంటుంది ఏంటి అని చెప్పేసి నేను ఇట్లాగా ఒక పౌడర్ అనేది తీసుకొని ఇట్లాగా ఫిక్స్ చేశాను. ఈ నాజిల్ అనేది పెట్టేసి ఆన్ చేశాను అన్నమాట. అసలు విత్ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అండి, అసలు నేను ఆన్ చేసి ఆఫ్ చేసే లోపలనే అదంతా పీల్ చేసుకుంది. సో అంత బాగా, నేను టైమర్ కూడా ఆపడానికి మర్చిపోయాను. చూసారా హోల్డింగ్ అనేది ఎంత బాగా పట్టుకుంటుందో, అది గ్లాస్ మాట చాలా వెయిట్ అనేది ఉంటుంది బట్ స్టిల్ ఆ సక్షన్ పవర్ చూసారా అంత బాగా హోల్డ్ చేస్తుంది అన్నమాట. అండ్ నేను ఇక్కడ 10 seconds అని చూపిస్తున్నాను కానీ ఇంకా తక్కువే అయింది, నేను ఆపడం మర్చిపోయాను క్లాక్ అనేది. సో ఇంకొక టెస్టింగ్ ఏంటి అంటే ఈ టెస్టింగ్ అయితే పాస్ అయిపోయింది, సక్షన్ పవర్ మంచిగా హోల్డ్ చేస్తుంది, చాలా త్వరగా సక్ చేసేస్తుంది డస్ట్ పార్టికల్స్ని అని చెప్పేసి వాటర్తో టెస్ట్ చేద్దాం అనుకున్నాను అన్నమాట. సో వాటర్తో టెస్ట్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం ఈ డస్ట్ బ్యాగ్ని అనేది తీసేయాలన్నమాట, ఎందుకంటే అది పేపర్ కదా. సో ఆ డస్ట్ బ్యాగ్ని తీసేసి సో నేను ఈ లోపు ఏంటి అంటే ఒక గ్లాస్ జార్లో వాటర్ని అనేది ఫిల్ చేశాను అన్నమాట. ఇదంతా నా తెలివితేటలండి, ఇట్లాగే అన్నీ చేస్తూ ఉంటానమాట. సో ఇలాంటి ఇంకొక నాజిల్ ఉంది కదా, సో ఆ నాజిల్ని ఫిక్స్ చేసి అసలు వాటర్ అది మంచిగా సక్ చేస్తుందా లేదా అని చెప్పేసి ట్రై చేద్దాము అని చెప్పి అనుకున్నాను అన్నమాట. మనం ఎప్పుడైతే వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ కింద యూస్ చేద్దామో అనుకుంటున్నామో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ బ్యాగ్ని తీసేయాలి. అండ్
తర్వాత వచ్చేసి ఇది హెపా ఫిల్టర్ అంటారన్నమాట. సో ఇదే డస్టింగ్ అది ఇచ్చేయడానికి చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఇది కూడా రిమూవ్ చేసేయాలన్నమాట. సో వెట్ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసేటప్పుడు ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది రిమూవ్ చేసేసి అటాచ్ చేసుకోవాలన్నమాట. సో మనకి వాటర్ అది అంతా ఆ టబ్లోకి కలెక్ట్ అవుతుంది అన్నమాట. మీకు అది కూడా నేను చూపిస్తాను తర్వాత క్లిప్స్లో. సో ఇంకా నా టెస్టింగ్ అయితే రెడీ చేసేస్తున్నాను, యుద్ధానికి సిద్ధం అన్నట్టు. మొత్తం ఇంత అలా టెస్ట్ చేశాను అన్నమాట, ఇంకా చాలా చాలా టెస్ట్ చేశానండి, కొన్ని మాత్రం మీకు చూపిస్తున్నాను. సో ఇట్లా ఆన్ చేసి కళ్ళు ఇలా కనురెప్ప పాట అంటారు కదా, సో ఇట్లా మూసేసరికి ఆ వాటర్ అంతా సక్ చేస్తుంది. నాకైతే ఫస్ట్ చాలా చాలా ఆశ్చర్యంగా అనిపించింది, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ని ఎంత బాగా కనిపెట్టారో మనుషులు అని చెప్పేసి. ఇంకొకటి ఏంటి అంటే ఇది చూడండి, ఈ విచిత్రం, ఇంకా ఆ బ్రష్ సరిగ్గా పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఫ్లోర్ మీద ఇట్లాగ వాటర్ పోసానమాట. నేను ముందుగానే చెప్పాను కదా వెట్ ఫ్లోర్కి యూజ్ చేయాల్సిన బ్రష్ ఒకటి చూపించాను కదా, సో ఆ బ్రష్ ఫిక్స్ చేసుకొని ఉంచుకున్నాను నేను ముందుగానే. సో అది ఇట్లాగా స్వీప్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఆ బ్రష్ యూజ్ చేసి మీకు సౌండ్ కూడా కొంచెం ఇన్క్లూడ్ చేస్తాను. ఎంత త్వరగా స్వీప్ అయిపోయింది అంటే నాకైతే ఇంకా అసలు రోజు పొద్దున్న నైట్ ఊడవడమే నా పని మాట. ఒకప్పుడైతే ఊడవడానికి చాలా బద్ధకంగా అనిపించేది. సో ఇప్పుడైతే వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చిన తర్వాత వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేయడానికన్నా నేను తుడుస్తున్నాను అన్నమాట ఫ్లోర్స్ అన్నీని. చాలా చాలా బాగా స్వీప్ చేస్తుందండి, అసలు మనకి కంటికి కనిపించని పార్టికల్స్ కూడా అది చాలా బాగా స్వీప్ చేస్తుంది. ముఖ్యంగా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఇదైతే ఊడవడము అట్లాగ చేయడం వల్ల డస్ట్ ఎలర్జీ ఇంకా ఎక్కువ అవుతుంది. కానీ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వల్ల అయితే చాలా చాలా బెనిఫిట్ ఉంటుంది. చూసారా నా చేతికి అస్సలు చిన్న పిసరు తడి కూడా ఏమి అంటుకోలేదు. ఇవన్నీ మీకు చూపించడానికి ఇట్లాగా టెస్ట్ చేశానమాట. సో మొత్తానికి అయితే నా టెస్ట్లన్నీ పాస్ అయిపోయింది ఈ కార్చర్ వ్యాక్యూమ్ క్లీనరు. సో మనకి వాటర్ అనేది కలెక్ట్ అవుతుంది అన్నాను కదా, సో ఆ వాటర్ అనేది చూసారా ఇట్లాగా కలెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది మనకి నేను ముందే చెప్పాను కదా, ఇది ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేయబడింది కాబట్టి మనం చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు. సో ఇలాగా తీసేసుకొని హ్యాపీగా మనం వాష్ బేసిన్ దగ్గర అట్లాగా పారబోసేయచ్చు అన్నమాట. అండ్ చాలా ఈజీగా మెయింటైన్ చేయొచ్చండి. ఆ తర్వాత మనం ఏదన్నా క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకొని మంచిగా నీట్గా పెట్టేసుకోవచ్చు అన్నమాట, ఏ కబోర్డ్లోనో అట్లాగా. సో నాకైతే ఈజీగా మెయింటైన్ చేయొచ్చు అనిపించింది. అండ్ వాటర్ కలెక్టింగ్ ఆ కెపాసిటీ కూడా 17 లీటర్స్ కాబట్టి మనం బీభత్సంగా వాడుకోవచ్చు అన్నమాట. సో నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది. సో ఎవరైనా వ్యాక్యూమ్ క్లీనర్స్ కొనాలి అనుకున్న వాళ్ళు, ఇంకా ప్రోడక్ట్ మీద డౌట్ ఉన్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి, తప్పకుండా మీ క్వశ్చన్స్ని క్లారిఫై చేస్తాను. సో ఇంకొక బెస్ట్ ఆప్షన్ అండ్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ వ్యాక్యూమ్ క్లీనరు. సో ఇట్లాగా నేను ముందే మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, పవర్ కేబుల్ పెట్టుకోవడానికి ఇట్లాంటి స్లాట్ ఒకటి, అండ్ మనకి అవి పొడుగ్గా వచ్చినాయి కదా ఎక్స్టెన్షన్ నాజిల్స్, సో అవి కూడా ప్లేస్ చేసుకోవడానికి, అలాగ బ్యాక్ సైడ్ మనకి పెట్టుకోవడానికి అట్లాగా స్లాట్స్ కూడా ఇచ్చారన్నమాట. సో దట్ మనం ఇట్లాంటివి కబోర్డ్లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇవన్నీ యాక్సెసరీస్ అన్నీ మళ్ళీ ఒక కవర్లో వేసుకొని లేదంటే ఏదన్నా పెట్లో పెట్టుకునే దానికంటే ఇలా చూసారా మొత్తం అంతా ఒకే స్ట్రెచ్లో మొత్తం అన్నీ ఫిక్స్ అయిపోతున్నాయి అన్నమాట. హ్యాపీగా కబోర్డ్లోకి అయితే తోసేసాను నేనైతే. ఇదండి కార్చరు, ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మీకు యూస్ఫుల్ అయితే కనుక ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్యూమ్ క్లీనర్ కొనడం అనేది మంచి ఒపీనియనా, మంచి చాయిసా, బద్ది భయంగా అని నన్ను అడిగితే బద్ది భయంగానే నేను చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్స్లో మనము హెల్పర్స్ని కానీ మేడ్స్ని కానీ పెట్టుకోలేని పరిస్థితి, అండ్ దట్టు ఈ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ, ఇంటిని మేనేజ్ చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, సో చాలామంది ఆల్రెడీ ఫ్రస్ట్రేటెడ్లో ఉన్నారన్నమాట. సో ఇలాంటి గ్యాడ్జెట్స్లో మనీ ఇన్వెస్ట్ చేయడం అనేది తప్పు కాదు అని నా అభిప్రాయము.
సో మీకు ఎలా అనిపిస్తుందో అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఎందుకు అంటే ఇది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కదా, ఒక్కసారి మనం మనీ పర్చేస్ చేసుకుంటే ఇది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది అండ్ చాలా చాలా యూస్ఫుల్గా కూడా ఉంటుంది. సో ఈ మధ్య ప్రీవియస్ లైక్ 1 ఇయర్ నుండి మనం చూస్తున్నాం కదా, డిష్ వాషర్స్ కానీ ఓవెన్స్ కానీ వ్యాక్యూమ్ క్లీనర్స్ కానీ సేల్స్ అనేవి ఇండియాలో చాలా పెరిగిపోయినాయి కదా. లాస్ట్ టైం నేను ఓవెన్ రెడీ ఇచ్చినప్పుడు కూడా ఇదే చెప్పాను. ఇలాంటి గ్యాడ్జెట్స్ కొనడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ అదేమాట, మన ఎనర్జీ అనేది సేవ్ అవుతుంది. సో మన ఎనర్జీ సేవ్ చేసుకోవచ్చు అండ్ దాని టైము వేరే పనుల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నాకైతే అడ్వాంటేజెస్ ఇవి అని చెప్పగలను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంచెం ఈ మధ్య మా ఇల్లు ఏంటి అంటే బాగా డస్టీ అయిపోతుందండి, ఎందుకంటే చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయన్నమాట, బీభత్సమైన సౌండ్స్. అందుకనే నేను మార్నింగ్ టైమ్స్లో కూడా వీడియోస్ చేయట్లేదు ఈ మధ్యన, నాకు వీక్ ఆఫ్ ఉన్న రోజుల్లో కూడా నైట్ షూట్ చేస్తున్నాను, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. సో కొంచెం నాయిసీగా ఉంది, డస్టీగా ఉంది. నేను ఇంకెప్పుడు చీపులు పట్టుకొని తుడుచుకుంటా కూర్చుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్ ఇంకా నాకు కష్టం చూడలేక ఎట్లా అన్నా వ్యాక్యూమ్ క్లీనర్ కొంటే కొంచెం అన్నా నాకు టైం సేవ్ అవుతుంది కదా, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని ఆ డస్ట్ ఎలర్జీ తెచ్చుకొని నేను మళ్ళీ అలా చేసేదానికంటే ఇట్లాంటి వ్యాక్యూమ్ క్లీనర్ నాకు బాగా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి తను నాకు సర్ప్రైజ్గా గిఫ్ట్ అనేది ఇచ్చేసారన్నమాట. యాక్చువల్లీ మేము ఇది లాస్ట్ ఇయర్ నుండి చూస్తున్నామండి, వ్యాక్యూమ్ క్లీనర్ కొందాము అని చెప్పేసి. బట్ అప్పుడు మేము డెమో కూడా ఒక కంపెనీ వ్యాక్యూమ్ క్లీనర్ని బుక్ చేసుకున్నాం అన్నమాట, వచ్చి చెప్పారు. బట్ నాకు అది ఎందుకో నచ్చలేదు, అంత ఎఫిషియెంట్గా అనిపించలేదు. ఆ తర్వాత కార్చర్ కంపెనీ అనేది చాలా మంత్స్ నుండి ఇద్దరం రివ్యూస్ అనేది చూస్తున్నాము, కార్ట్లో యాడ్ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఎప్పుడు కొనాలనిపిస్తే అప్పుడు కొనేద్దాము అని చెప్పేసి ఇంకా లక్కీగా ఈ మధ్య ఇంకా మా హస్బెండ్ నా కష్టాన్ని చూడలేక కార్చర్ కంపెనీ ఇంకా ఆర్డర్ చేసేసారు. నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్ అండి. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బడ్జెట్ చూసుకుంటాను ఎప్పుడు అన్నా సరే, అండ్ నా రిక్వైర్మెంట్స్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ కంపల్సరీ ఉండాలి అని. ఫ్యూచర్గా కూడా కొంచెం ఆలోచించాలి ఏదన్నా గ్యాడ్జెట్ కొనేటప్పుడు. సో అందుకనే మేము వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనరే తీసుకుందాం అనుకున్నాము. సో వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్లో మీరు గూగుల్ చేయండి, సో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యాక్యూమ్ క్లీనర్ ర్యాంకింగ్ ఉంటుంది కార్చర్కి. సో అందుకనే నాకు చాలా బాగా నచ్చింది అనమాట, ఎందుకంటే 6500 అఫోర్డబుల్ అని అనిపించింది. ఇన్ని లైక్ స్పెసిఫికేషన్స్తో వచ్చిన నాయిస్ కూడా చాలా తక్కువ అండి వెన్ కంపేర్ టు అదర్ వ్యాక్యూమ్ క్లీనర్స్ అనమాట. అంటే నేను 1-2 మాత్రమే డెమో అనేది చూశాను, వాటితో కంపేర్ చేస్తే దీని నాయిస్ అనేది ఓకే. ఎందుకంటే వ్యాక్యూమ్ క్లీనర్ పవర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి నాయిస్ అనేది ఆబ్వియస్లీ వస్తుందండి. సో నాయిస్ వెన్ కంపేర్ టు అదర్ కంపెనీస్ కార్చర్కి చాలా తక్కువగానే వస్తుంది అన్నమాట. అండ్ సో అది వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలా వద్దా అని ఆలోచించే వాళ్ళకి యూ కెన్ గో హెడ్ అండి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి స్పెసిఫికేషన్స్ అవి చూసుకోండి. ఎందుకంటే వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ కావాలి అంటే చాలా తక్కువ ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీ రిక్వైర్మెంట్స్ని బట్టి చూస్ చేసుకోండి, బడ్జెట్ మీ బడ్జెట్ అన్నీ చూసుకొని మీరు వ్యాక్యూమ్ క్లీనర్ అనేది కొనండి. సో నాకు ఫస్ట్ నుండి మెయిడ్స్ పెట్టుకోలేదండి, లైక్ మ్యారేజ్ అయినప్పటి నుండి మేమిద్దరమే హౌస్ హోల్డ్ వర్క్స్ అనేవి మేనేజ్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఇప్పుడు ఇంకా కొన్ని కొన్ని రిక్వైర్మెంట్స్ అనేవి మారుతున్నాయి, సో అందుకనే వ్యాక్యూమ్ క్లీనర్ అనేది తీసుకున్నాము. లైక్ ఇల్లు డస్టీగా అయిపోతుంది, అస్మాన్కి తుడలేకపోతున్నాను అని ఇది తీసుకున్నాం అన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇది లైఫ్ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాను కదా, మనం ఇల్లు మారితే హ్యాపీగా ఈ మెషిన్స్ అనేవి మంచిగా అక్కడ కూడా రీప్లేస్ చేసేసుకోవచ్చు అన్నమాట. అదే పని మనిషి దొరకాలంటే చాలా కష్టం అండి, ఒక ఏరియా నుండి ఇంకొక ఏరియాకి మారినప్పుడు అయితే బీభత్సంగా డిమాండ్ అనేది ఉంటుంది, వాళ్ళ ప్రైసెస్ కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇట్లాంటి గ్యాడ్జెట్స్ మీద ఇన్వెస్ట్ చేయడం అయితే బెటర్ ఆప్షన్ అని నా ఒపీనియన్స్. సో ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చినప్పటి నుండి నా పని అయితే కంటిన్యూస్గా దీన్ని శ్రద్ధ విధాల టెస్ట్ చేయడమే మాట. మీకు పక్కన క్లిప్స్ అన్నీ యాడ్ చేస్తాను, లైక్ దుమ్ము ఉన్నదాన్ని గూజుల్ని దులపడము, ఫ్లోరింగ్ చేయడము, వాటర్ పోసి క్లీన్ చేయడం, మొత్తం క్లిప్స్ అన్నీ అయితే మీకు చూపిస్తాను. అది ఒక మీకు కూడా ఐడియా వస్తుంది అన్నమాట ఒకవేళ వ్యాక్యూమ్ క్లీనర్ ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి. సో ఎప్పుడన్నా ఆన్లైన్ ప్రోడక్ట్ కదా, మనం ఆన్లైన్ ప్రోడక్ట్ ఎప్పుడన్నా ఇంటికి వచ్చినప్పుడు దాన్ని రిగరస్గా టెస్ట్ చేయాలండి, లేదు అంటే తీరా అది అవుట్ ఆఫ్ దాన్ని ఏంటి రీప్లేస్మెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత అది పాడవుతే మనకు అసలు ఏమీ ఉండదు,
మనీ అంతా వేస్ట్ అవుతుంది. సో అందుకనే ఇంకా వచ్చినప్పటి నుండి నా పని అంతా దీని మీద కూర్చోడం, ఆఫీస్ వర్క్ అయిపోయిన వెంటనే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ తీయడము, మొత్తం డస్టింగ్ అది చేసుకోవడం అన్నమాట. సో ఇట్లా అయితే కొన్ని అయితే మీకు అందుకనే అప్పుడప్పుడు తీసిన క్లిప్స్ అన్ని మీతో యాడ్ చేస్తున్నాను, యూజ్ అవుతుంది అది ఇది అని చెప్పేసి. సో అదండి నా కార్షర్ వ్యాక్యూమ్ క్లీనర్ యొక్క రివ్యూ అండ్ డెమో. హోప్ ఈ వీడియో మీకు కొద్దిగా అన్న యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నాలా ఎవరన్నా వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలి అని ప్లానింగ్లో ఉన్న వాళ్ళకి ఈ డెమో ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందని ఆశిస్తున్నాను అనమాట. ఒకవేళ మీరు ఆల్రెడీ వ్యాక్యూమ్ క్లీనర్స్ యూస్ చేస్తే కనుక నాకు కమెంట్ చేయండి, మీరు ఏ మోడల్ వాడుతున్నారు, ఎట్లా ఉంది మీ వ్యాక్యూమ్ క్లీనర్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ వర్కింగ్ కానీ అనేది నాతో షేర్ చేసుకోండి. సో దట్ రేపు మా రిలేటివ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా వ్యాక్యూమ్ క్లీనర్ కొనాలి అనుకున్నప్పుడు కార్చర్తో పాటు మీ మోడల్ని కూడా ఒకసారి చూసి వాళ్ళకి సజెస్ట్ చేస్తాను, ఒకవేళ దీనికంటే బెటర్ అయితే. సో అదన్నమాట ఈరోజు వీడియో సంగతి. సో నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆప్షన్ ఆల్ సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే నేను ఏ వీడియోస్ చేస్తున్నా మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మోర్ ఓవర్ నా వీడియో కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే న్యూ సబ్స్క్రైబర్ అని కమెంట్ చేయండి, సో దట్ నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా కుదురుతుంది. ఒకవేళ ఇంకా గ్యాడ్జెట్స్ ఏమన్నా కొంటే కనుక ఖచ్చితంగా గ్యాడ్జెట్ రివ్యూస్ అనేవి మీతో షేర్ చేసుకుంటాను. So that's all for today, Mata. Bye bye. Stay home, stay safe, and stay healthy. Bye bye.